Hi, this is Gorgolu Rajshekhar. Welcome to our channel. This is motivational song number 8. It's all about our life. Let's start. Janak janak jaga jantar mantar machak machak mana mast kalandar ninna nedi oka waste paper neda nedi oka news paper repa nedi oka question paper sariga life lo chadavana chadavaka adugulu padaka tika makamaka tika padako daypaka paka navvula joker भैया नी दो वेशम ना दो वेशम मेकअप तोने पुट्टेशा इदी जीवित नाटक रंगम कन्नुलु तेरिची मूसेलोगा नडिचिंदी एच्चेदाम कथ मुंदुकु नडिपिंचेदाम నిన్ను ఆటాడించే దర్శకుడైనా అభిమానించే ప్రేక్షకుడైనా ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పైవాడు వాడు కనపడకుండా దాక్కుంటాడు అయినా అన్ని చూస్తుంటాడు చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు నీ పాత్రను సరిగా పోషించావా సూపర్ కొంచెం తడపడ్డావా అయిపోతావు జోకర్ నీ పాత్రను సరిగా పోషించావా సూపర్ కొంచెం తడపడ్డావా అయిపోతావు జోకర్ కనులు మూసి తెరిచేలోగా కరిగిపోయే కాలమిది మొదలు చివర అన్నీ ముందే నిర్ణయించిన టైది మనకు దొరికిన పాత్రలోనే ఒదిగిపోవాలి విధి విధించిన బాధ్యతలనే తీర్చుకోవాలి అమ్మా నాన్న కనిపించిన తను ఇది అంతో ఇంతో అనురాగ పురుణముంది జన్మ పంచిన ప్రేమకే నువ్వు ప్రేమ పంచాలి నీ పాత్రను సరిగా పోషించావా సూపర్ కొంచెం తడబడ్డావా అయిపోతావు జోకర్ నీ పాత్రను సరిగా పోషించావా సూపర్ కొంచెం తడబడ్డావా అయిపోతావు జోకర్ మనసు పడితే దొరికేదేనా మనది కానిది ఏదైనా మలుపు చూడక కదిలేదేనా మనిషి బతుకున అడుగైనా కంటి ముందే కోరుకుంది దూరమవుతున్నా పంటి బిగువున ఓర్చుకోరా గుండె కోతైనా శాపం తాపం మన నటనలో భాగమని వేసే వేషం కొనసాగక తప్పదని చివరిదాకా ఓడిపోని ఆట సాగాలి ఆ దేవుడు మెచ్చి ఆటాడవో సూపర్ కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్ నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్ ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ యముడికి ముగుడు మూవీ ఇట్స్ ఏ సోషల్ ఫ్యాంటసీ మూవీ కానీ ఆ సినిమా స్టోరీలో ఎక్సలెంట్ ఒక ఫాదర్ సన్ మధ్య రిలేషన్ తర్వాత ఆ సన్ తన బాధ్యతలు తీర్చుకోవడానికి చివరిలో చేసేటువంటి ఒక ప్రయత్నం సో దానికి ఏదో సోషల్ ఫ్యాంటసీ జోడించినప్పటికీ కూడా హ్యూమన్ రిలేషన్స్ గురించి చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి సాంగ్ ఇది సో మనకు స్టార్టింగ్లో సాకి చూసుకుంటే త్రీ లైన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి నిన్ననేది ఒక వేస్ట్ పేపరు నేడనేది ఒక న్యూస్ పేపరు రేప్ అనేది ఒక క్వశ్చన్ పేపరు సరిగా ఆన్సర్ తెలియక అడుగులు పడక పక్కపక్క నవ్వుల జోకర్ తికమక్క మక్క తిక పడిపోక పక్కపక్క నవ్వుల జోకర్ అంటూ తన గురించి తాను చెప్తాడు అనమాట సో ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది మనకు రేపు అనేది మరి ఆన్సర్లు మనకు సరిగా తెలియకుండా అడుగులు సరిగా పడకుండా మనం తికమక్క మక్క తిక పడుతూనే ఉంటాం సో పక్కపక్క నవ్వులు జోకర్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రంగు నవ్వులు పులుముకొని నటిస్తున్నాం అని అర్థం మరి పల్లె విషయానికి వస్తే భయ్యా నీదో వేషం నాదో వేషం మేకప్తోనే పుట్టేశా ఇది జీవిత నాటక రంగం కన్నులు తెరిచి చూసేలోగా కథ మొదలైంది ఏం చేద్దాం కథ ముందుకు కొనసాగిద్దాం అంతే కదా రంగ రంగ రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట కదా అదే మీనింగ్ ఇక్కడ కూడా
మనం ఒక వేషం వేసుకున్నాం, నాదొక వేషం నీదొక వేషం, మేకప్తోనే పుట్టడమే మనం చేసినటువంటి పాపం. సో మేకప్తోనే కథ మొదలైపోయింది ఆల్రెడీ జీవితనాథక రంగం కాబట్టి నువ్వు కన్నులు తెరిచి లోపే కాబట్టి కొనసాగిద్దాం ఏదో విధంగా. మరి నిన్ను ఆటాడించే దర్శకుడైనా అభినందించే ప్రేక్షకుడైనా ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పైవాడు, వాడు కనపడకుండా దాక్కుంటాడు, దాక్కుని అన్ని చూస్తుంటాడు, చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు. ఎంత ఎక్సలెంట్ చూడండి, మనం మనల్ని ఎవరు చూడట్లే అని చెప్పేసి మన మన నియంత్రణ లేకుండా ఏది పడితే చేయడం అనేది ఒక మనిషిగా ఒక అతనికి ఉన్నటువంటి లోపం అది. బట్ మనల్ని అన్నింటిని నియంత్రించడానికి ఏదో ఒక శక్తి ఉంది. ఇక్కడ దేవుణ్ణి ఈ విషయంలో బలిపశం చేయడం కాదు, కానీ సో ఒక స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తాడు, నీ పాత్రను సరిగా పోషించావు సూపర్, కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్. అంతే కదా, ఎవరి పని వాళ్ళు చేస్తే సక్సెస్ అవుతారు, కొంచెం తడబడి కొంచెం దారి తప్పితే జోకర్ అయిపోతారు. మరి చరణం ఇంకెక్సెల్ ఉంటుంది, కనులు మూసి తెరిచేలోగా కదిలిపోయే కాలమిది, మొదలు చివర అన్నీ ముందే నిర్ణయించిన దైది. ఈ టూ లైన్స్ ఉద్దేశం వేదాంతం అయితే కాదు, కానీ మన జీవితం చాలా చిన్నది, కన్నులు మూసి తెరిచేలోగా మొత్తం జీవితం అంతా అయిపోతుంది. మొదలు చివర ఆల్రెడీ నిర్ణయించిన ఆల్రెడీ, మధ్యలో ఆట ఆడాల్సింది మనం. మనకు దొరికిన పాత్రలోనే ఒదిగిపోవాలి, విధి విధించిన బాధ్యతలనే తీర్చుకోవాలి కదా. మనకు ఏ పాత్ర దొరికినా ఆ పాత్రలోనే మనకు ఉన్నటువంటి బాధ్యతను మనము నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. అంతో ఎటువంటి ఎక్సలెంట్గా అమ్మా నాన్న కనిపించిన తను ఇది, అంతో ఇంతో అనురాగ పురుణముంది. ఇంత వాళ్ళేమే, ఇంత వాళ్ళు కావడానికి కారణం వాళ్ళే కదా. ఖచ్చితంగా ఇదొక అనురాగ పురుణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే జన్మ పంచిన ప్రేమకేను ప్రేమ పంచాలి కదా. మనం ఎవరికి అంటే వాళ్ళకు ప్రేమ పంచడం కాదు, ముందు మనల్ని కనిపించినటువంటి అమ్మా నాన్నకు ఆ ప్రేమ పంచాలి. మరి సెకండ్ చరణంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ప్రేమలో పడడం అనేది కామన్. మరి ఆ ప్రేమలో పడ్డప్పుడు మనకు దూరమైనా కూడా ఒక 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 వ్యక్తి మనకు దూరమైనా కూడా ఆ పెయిన్ ఎలా భరించాలి చెప్తాడు. మనసు పడితే దొరికేదేనా, మనది కానిది ఏదైనా, మలుపు చూడక కదిలేదేనా, మనిషి బతుకునాడుగైనా. మనం కోరుకున్నంత మాత్రాన ఎంత బలంగా కోరుకున్నా మనది కానంత వరకు, మనది కానంత వరకు మనకు దక్కదు. ఎందుకంటే జీవితంలో ఒక అడుగు కూడా మలుపు లేకుండా కదలదు, అంటే ఒక టర్న్ తీసుకోకుండా ఏ అడుగు కూడా ముందు కదలదు. కంటి ముందే కోరుకుంది దూరమవుతున్నా, పంటి బిగువున ఓర్చుకోరా గుండె కోతైనా. మనకి ఎంత కష్టం వచ్చినా సరే, మనకి ఇష్టమైనవి ఎంత కంటి ముందే పోతున్నా కూడా పంటి మిగున ఆ బాధను భరించడం ఎప్పుడు నేర్చుకోవాలి. శాపం తాపం మన నటనలో భాగమని వేసే వేషం కొనసాగక తప్పదని, చివరిదాకా ఓడిపోని ఆట సాగాలి కదా. మనం ఎటువంటి పాత్రను పోషించినా సరే మన నటనలో అవన్నీ భాగమే. అందుకే చివరిదాకా ఓడిపోనటువంటి ఆట సాగాలి అంటాడు. చివరి ఎక్సలెంట్ లైన్, ఆ దేవుడి మెచ్చే ఆట ఆడావు సూపర్, కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్, నీ పాత్రను సరిగా పోషించావు సూపర్, కొంచెం తడబడ్డావు అయిపోతావు జోకర్. చాలా మనం ఒక పాట నుంచి చాలా నేర్చుకోవచ్చు. మరి ఈ పాటలో మన పాత్ర మనం పోషించటం, ఒక నిరుద్యోగిగా ఇప్పటికే మనం ఖచ్చితంగా అమ్మా నాన్నకో లేదా అన్న వదినకో లేదా అక్క బావకో లేదా భర్తకో లేదా భార్యకో లేదా ఎవరికో ఒకరికి మనం ఖచ్చితంగా భారమై ఉంటాం. మన భారాన్ని మోస్తున్న వాళ్లకు ఒక సాంత్వన అనేది మనం సాధించేటువంటి విజయంతో ఇవ్వాలి. మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించినామంటే ఖచ్చితంగా వాళ్ళ బరువును మనం దించిన వాళ్ళు అవుతాం.
ఉదాహరణకి की ఒక 20 ఏళ్ల యువతి ఉందనుకుందాం ఆ యువతి మనం చూస్తే ఒక హాస్టల్ లో ఉన్నప్పుడు నెలకి ఎంత లేదన్నా 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు వస్తాయి ఆ ప్రతి ఒక రూపాయి కూడా వాళ్ళ అమ్మా నాన్న కష్టం వాళ్ళ అమ్మా నాన్న చెమట రక్తమని ఆ అమ్మాయి గుర్తుంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా చక్కగా చదువుకుంటుంది చదువుకున్న తర్వాత మళ్ళీ జాబ్ రాదు అనేటువంటి సంఘర్షణ ఎప్పుడూ ఉండదు మనం ఎదుటి మనిషి నుంచి తీసుకోవాల్సినటువంటి విషయాలు మాత్రమే తీసుకోవాలి మన చుట్టూ ఉన్న విషయాలు చాలా ఉంటాయి ఎవరు కూడా నాలాగా చెడ్డగా ఉండాలని నేను ఎవరు కూడా చెప్పరు బట్ ఎదుటి వ్యక్తిలో మంచిని చూడటము అది మాత్రమే నేర్చుకోవడం అనేది సగటు మనిషిగా మన బాధ్యత ఇది ఎప్పుడైతే మనకు బాగా గుర్తుంటుందో లైఫ్ అంతా కూడా హ్యాపీగా సాగిపోతుంది ఏ పాత్ర అయినా సరే దేవుడు మనకి ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్రలో ఎన్ని బాధ్యతలు రాని ఎన్ని కష్టాలు రాని అన్నిటిని కూడా ఓర్చుకొని ముందుకు పోవడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మన పాత్రను మనం సరిగ్గా పోషిస్తామో అందరూ అని విజిల్ చేస్తారు కానీ ఒక్కసారి నువ్వు అడుగులు తడబడితే అందరూ నవ్వడం తప్ప నిన్ను పైకి లేపాలన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా రాదు కాబట్టి మొత్తం నీ చేతిలోనే ఉంది ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు మరి ఏది మరణం సిలబస్ ఎక్కువ అవుతుంది అనుకోవడమే మరణం సో అదేం కాదు అద్భుతమైన 6th క్లాస్ లోపల ఉండేటువంటి సిలబస్ అంతా చాలా చిన్నది కరెక్ట్గా కూర్చుంటే ఒక 4 రోజుల్లో మొత్తం అయిపోతుంది టెక్స్ట్ బుక్స్ రానివ్వండి సో ఈలోపు మనం ఏం చేయాలంటే పాత సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ పోవాలి సో థ్యాంక్స్ ఫర్ లవింగ్ అస్ అండ్ నా నుంచి వచ్చేటువంటి మోటివేషన్ సాంగ్స్ అన్నీ కూడా మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో ఒక 3 వీక్స్ నేను ఈ సాంగ్స్ చేయలేకపోయాను సో ఈ వారం నుంచి రెగ్యులర్గా సాంగ్స్ చేస్తానని మీకు మాట ఇస్తున్నాను దిస్ ఈస్ గోరుగొల్లు రాజశేఖర్ మరి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేయండి మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కీప్ వాచింగ్ అస్ we ready to motivate you and మీ లక్ష్యాన్ని సాధించడానికి మాకు చేతనైన సాయం మేము చేస్తూనే ఉంటాం సో కీప్ హార్డ్ వర్క్ సో వన్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆ రోజు నీ సక్సెస్ని చూసి మీ అమ్మా నాన్న కళ్ళలోంచి ఒక్క కన్నీటి చుక్క రాలుతుందా జస్ట్ ఆ ఆనంద బాష్పాలు చూస్తే ఇంక అయిపోయింది జీవితం అక్కడితో ఆగిపోయినా కూడా ఎటువంటి బాధ లేదు థ్యాంక్ యూ బాబు